హాయ్ గాయ్స్, వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్. చెప్పే కదా నెక్స్ట్ వీడియో నా బర్త్డేకి అయితే వీడియో తీసానని. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నిద్రలో అయితే లేచాను, మనకు ఫోన్ సైలెంట్లో ఉండింది, సో మార్నింగ్ కాల్స్ అండ్ మెసేజ్ అయితే చాలా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్కి రిప్లై అయితే ఇచ్చాను గాయస్. ఫ్రెష్అప్ అయితే అయిపోయాను, మా ఫ్రెండ్స్ కేక్ కటింగ్ ఉంది రా అంటే వచ్చేసాను. కొత్త షర్ట్ అయితే ఇంకా వేసుకోలేదు, ఎందుకంటే ఫ్రెండ్స్ కేక్ కటింగ్ అంటే ఎట్లా ఉంటుందో అందరికి తెలిసిందే కదా. సో నేనైతే నార్మల్ షర్ట్ వేసుకున్నాను గాయస్. ఫ్రెండ్స్తో బర్త్డే సెలబ్రేషన్ అయిపోయింది, ఇంకా ఫ్యామిలీతో జరుపుకోవాలని ఇంటికైతే వెళ్ళిపోతున్నాను. కావల్ టు నెల్లూరు నేను అయితే ట్రైన్లో వెళ్ళిపోతున్నాను. కావల్ టు నెల్లూరు ట్రైన్లో వెళ్ళేటప్పుడు వ్యూ అయితే చాలా బాగుంటుంది, ఫీల్స్ అంతా బాగా కనిపిస్తుంది. సో అదైతే మీకు నేను చూపించబోతున్నాను, చూసేయండి ఫ్రెండ్స్. ఇది వచ్చి పెన్నా రివర్ గాయస్. ఆల్మోస్ట్ నెల్లూరు రైల్వే స్టేషన్ వచ్చే ముందు పెన్నా ఏదైతే వస్తుందని అందరికీ తెలిసే ఉంటుంది. అక్కడ దూరంగా కనిపిస్తుంది పెన్నా బ్యారేజ్. ఓకే, నెల్లూరు రైల్వే స్టేషన్ అయితే వచ్చేసింది గాయస్. నెల్లూరు రైల్వే స్టేషన్ కూడా చాలా పెద్దది, ప్రస్తుతానికి కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మన నెల్లూరు రైల్వే స్టేషన్ చాలా డెవలప్ అయితే ఇప్పుడు చేస్తున్నాను గాయస్. చూపిస్తున్నాను, లెస్ వాచ్ దేమ్. అలాగే మనకు దారిలో వెళ్ళేటప్పుడు ఇదైతే నెల్లూరు కూరగాయల మార్కెట్టు. అలాగే ఇప్పుడు ఇక్కడ దగ్గరలో పక్కనే సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్ కూడా ఉంటుంది, అది కూడా చూపిస్తాను చూడండి. నెక్స్ట్ నేను ఆర్టీసీకి అయితే వచ్చేసాను.
ఆర్టీసీ నుంచి మా విలేజ్ బస్ అయితే ఉంటుంది. మా విలేజ్ బస్ వచ్చి నేను మీకు చూపిస్తాను. ఓకే, ఇదైతే మా విలేజ్ బస్ గాయ్స్. దట్ వాస్ దెమ్. నెల్లూరు నుంచి మా విలేజ్కి వెళ్ళే దారిలో మీకు జైన్ టెంపుల్ అయితే కనిపిస్తుంది. నేనైతే మీకు ఇప్పుడు దాన్ని చూపించబోతున్నాను. అక్కడ కనిపిస్తుంది కదా, అదే జైన్ టెంపుల్. ఇది వచ్చి నెల్లూరు టు గూడూరు వెళ్ళే దారిలో కావుటూరు దగ్గర అయితే ఉంటుంది గాయస్. మాదైతే విలేజ్ కాబట్టి దారిలో మొత్తం ఫీల్డ్సే ఉంటాయి. అందుకే నేను మీకు మరొకసారి ఫీల్డ్స్ వీడియో అయితే చూపిస్తున్నాను, బాగా చూడండి. ఇది వచ్చేసరికి నేను చిన్నప్పుడు చదివిన ఆ స్కూల్ గాయస్. చెప్పాలంటే నేను వెళ్ళిన తర్వాత స్కూల్ బాగా డెవలప్ అయిపోయినట్టుంది. స్కూల్ అయితే ఇప్పుడు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, చూసేయండి. ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసాను. నీకైతే నేను మా బ్రదర్ని ఇంట్రడ్యూస్ చేస్తాను. హాయ్ ఫోరెన్. హాయ్. వాట్ ఈస్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ ఫోరెన్. ఇప్పుడైతే నేను మా అమ్మని కంటిన్యూ చేస్తాను. మా హాయ్ అమ్మ. హాయ్. ఏం చేస్తున్నావు అమ్మా? మీకోసం వెయిట్ చేస్తున్నాను అన్న. ఏంటి? వీడి చెప్పు. డిస్మిస్ చేసి హల్వా చేద్దాం అనుకుంటున్నాను. థ్యాంక్స్ అమ్మ. Thank you.